చంద్రబాబు లోకేష్ కలిసి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తప్పుడు ప్రచారం చేశారన్నటువంటి ఆరోపణ, దాని మీద సిఐడి కేసు నమోదు చేయడం, సిఐడి ఎఫ్ఐఆర్ కట్టడం, ఆయన 1, 2గా పెట్టడం, అది పూర్తయిన మరుసటి నిమిషంలో కొత్త కాన్సెప్ట్. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా ఇన్ఛార్జ్ సజ్జల భార్గవ్ మీద కేసు నమోదుకి సిఐడికి ఆదేశాలు జారీ చేసింది. సోషల్ మీడియాలో చంద్రబాబు నాయుడు మీద వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తుందంటూ ఎన్నికల సంఘానికి టీడీపీ ఫిర్యాదు చేసింది. ఇంటింటికి పింఛన్లు అందకపోవడానికి చంద్రబాబు నాయుడే కారణమని ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా ప్రచారం చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. వైసీపీ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ సజ్జల భార్గవరెడ్డి ఆధ్వర్యంలో ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా ఓటర్స్ని, పింఛన్ లబ్ధిదారులని తప్పుదోవ పట్టించేలా ఫోన్లు చేశారని ఫిర్యాదు చేసింది. కుట్రతో విద్వేషాలు రగిల్చేలా తప్పుడు ప్రచారం చేశారని భార్గవ్ మీద టీడీపీ నేత వల్లరామయ్య ఫిర్యాదు చేశారు. వైసీపీ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ భార్గవరెడ్డి ఆధ్వర్యంలోనే ఈ కాల్స్ చేశారన్నటువంటి ఫిర్యాదు నేపథ్యంలో దీని మీద ఎన్నికల కమిషన్ సిఐడికి దర్యాప్తు చేయమని ఆదేశించింది. విచారణ చేసి వెంటనే నివేదిక ఇవ్వాలని సిఐడి డీజీకి ఆదేశాలు ఇచ్చింది ఎన్నికల కమిషన్. దీంతో ఇప్పుడు సజ్జల భార్గవ్ మీద కేసు నమోదు చేసి ఐవీఆర్ఎస్ కాల్స్ వీళ్ల తరపున ఏం చేశారు అన్నటువంటిది దర్యాప్తులు తేల్చే ప్రయత్నంలో ఉన్నారు.